ఈరోజు నేను వచ్చేసిన మాదాపూర్లున్న ఆరోగ్య డైట్ ఆఫీస్కి. ఎస్, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక కొత్త ఉత్సాహం, చాలామందిని చూసిన తర్వాత ఒక మంచి ఇన్స్పిరేషన్, ఇవన్నిటితో పాటు నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు నేను కొన్ని అద్భుతాలు చూపించబోతున్నా మీకు. అవి అద్భుతాలు అని నేనండం కాదు, మీరే ఒప్పుకుంటారు. ఛాలెంజెస్ చెప్తున్నా చూడండి. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే అండి. సో యాక్చువల్గా సార్ మీ పేరు? నా పేరు గణేష్ అండి. గణేష్ గారు. గణేష్ గారు ఎక్కడి నుంచి? అనంతపూర్. అనంతపూర్ నుంచి. సో అనంతపూర్ నుంచి రైట్ టు ది హైదరాబాద్ వచ్చి ఇక్కడ డైట్ తీసుకుంటున్నారేనా? సో ఎప్పటి నుంచి సార్ మీరు డైట్ తీసుకునేది? నేను లాస్ట్ 13 డేస్ నుంచి తీసుకుంటున్నాను. 13 డేస్? 13 డేస్ అంటే మీరు ఎంత వెయిట్ ఉండే యాక్చువల్లీ 13 డేస్ కింద? 197.6 ఉండే. ఓకే. ఇప్పుడు 186.8 ఉంది. ఓ మై గాడ్, అంటే ఆల్మోస్ట్ 10 కేజీస్ తగ్గిపోయారు. 13 డేస్లో 10 కేజీస్ వెయిట్ తగ్గడం అనేది ఏ డైట్ అయినా ఇంతకుముందు ట్రై చేసారా దీనికన్నా ముందు? చేసాను. చాలా తగ్గిరట్లు ఎప్పుడైనా? అలా తగ్గదు. 5 కేజీస్ అలా తగ్గదు. తగ్గి మళ్ళీ పెరగడము ఇలాంటివన్నీ జరిగినాయా? మరి ఇప్పుడు ఈ డైట్ ఎట్లుంది? ఆరోగ్య డైట్ ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నాను. ముందు చేసి ఆగిపోయి చేస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఓన్లీ 13 డేస్లో 10 కేజీస్ తగ్గినాను. ఇంతకు ముందు ఎప్పుడు? ఏమనిపిస్తుంది మరి మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంకా చెయ్యాలన్న కంటిన్యూగా ఎనర్జీ ఉందా బాడీలో? ఫుల్ ఎనర్జీ, ఎనర్జెటిక్ గా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారా? అండ్ తినేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది టేస్ట్ డైట్ అంతా? టేస్ట్ అది కూడా చాలా బాగుంది. వేరే డైట్స్ లో అలా ఉండదు ఏమి. మనం ఇక్కడ నాన్ వెజ్ చికెన్ గానీ ఇంకా ఎగ్ అన్ని ఫస్ట్. అసలు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అదేదో బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు ఈ బేకరీలో బాగుంటుంది, ఈ రెస్టారెంట్లో బాగుంటుంది అన్నట్టు, ఆరోగ్య డైట్లో ఫుడ్ బాగుంటుంది అన్నట్టు ఓ పేరు తెచ్చుకుంటున్నారు మీరు. నిజంగా చిన్న పిల్లలమ్మా, అసలు 8 సంవత్సరాలు పెట్టి తినేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ టేస్ట్కి అనుకూలంగా నేను తయారు చేసేస్తున్నాను. యా, కానీ అట్లే ఉందా నిజంగా? అట్లే టేస్ట్ ఏదైనా తినడానికి తాగడానికి కొంచెం ఏమైనా ఇబ్బంది పడ్డారా ఏదైనా విషయంలో? లేదండి, అదేం లేదు. ఒకవేళ సార్ నాకు ఒక డౌట్, మీ డైట్ లో కొంతమందికి కొబ్బరి నూనె తాగడం అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను ఒకటి టైం సెట్ చేయలేకపోతున్నా సార్, రోజుకి ఇన్నిసార్లు అంటే తాగలేకపోతున్నా, లేకపోతే తాగుతుంటే నాకు కొంచెం కడుపులో తిప్పుతుంది సార్, ఎందుకంటే వెంటనే ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి కొన్ని రీజన్స్ ఉంటాయి. సో ఇలాంటి రీజన్స్ ని మీరు కూడా ఇనే ఉంటారు చాలా మంది దగ్గర నుంచి. సో వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా? ఇంకా ఏంటది? అదే కోకోనట్ ఆయిల్ ని మనం పౌడర్ చేసి వదిలేమండి. ఏంటి కోకోనట్ ఆయిల్ ని పౌడరా? పౌడర్. అది ఎలా ఉంటుంది అంటే చాక్లెట్ పౌడర్ లా ఉంటుంది అండి. అది మీకు లైవ్ లో కూడా మనం తర్వాత ట్రయల్ ఇచ్చాను మనోడికి. అది ఏంటంటే 100కి 100% మనకి రిజల్ట్ రావాలంటే కోకోనట్ ఆయిల్ అండి. ఓకే. ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు. కానీ కోకోనట్ ఆయిల్ ని తీసుకోలేని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పౌడర్ ఇస్తానండి. ఇది 50-60% రిజల్ట్ వస్తుంది. ఓకే. కానీ రిజల్ట్ మాత్రం వస్తుంది. వస్తుంది, లేట్ గా రాకుండా ఉండదు. ఇప్పుడు మనోడు 10 రోజులకి 10 కేజీలు కదండి, నేను ఒక 2 డేస్ ఇచ్చాను పౌడర్. 2 డేస్ ఇచ్చాను, తక్కువ తగ్గాడు. ఇప్పుడు మనోడు అన్నాడు సార్ వద్దు నాకు ఆయిల్ బాగుంది అని ఆయిల్ లోకి వెళ్ళాడు. ఓకే. లేకపోతే 13 కేజీలు తగ్గిపోతాడు. మధ్యలో నేను బ్రేక్ ఇచ్చి పౌడర్ ఇచ్చాను అనమాట. అలాగా ఒక 10 మంది మీద ట్రైల్ వేస్తున్నానండి ఎవరికి ఎలా పని. చాలా మందికి అనిపిస్తుంది కదా సార్, అంటే మీరు ఇచ్చే కొబ్బరి నూనెతో వెయిట్ తగ్గుతున్నారా అనే క్వశ్చన్ వస్తుంది మీరు చెప్తుంటే. అవునవునండి. సో మరి కొబ్బరి నూనెతో వెయిట్ తగ్గుతారా సార్? కొబ్బరి నూనె అనేది కొలెస్ట్రాల్ కట్ చేస్తుంది అండి. కొబ్బరి నూనె, నిమ్మకాయ మనకి ఇమ్యూనిటీని పెంచడానికి మన ఆహారం బాగుంటుందండి. సేమ్ అంటే లో కార్బోడైట్ కదంటే కూరగాయలతో మనం చేసి పెడుతున్నాం కాబట్టి సపోర్ట్ అనమాట. ఈ కొబ్బరి నూనె, లెమన్ ఏదైతే మనకి కొలెస్ట్రాల్ కట్ చేసి తగ్గిస్తుందో మన ఫుడ్ మళ్ళీ లెవెల్ పెంచుతుంది అంట. చూడండి చాలా మందికి ఏమవుతుందంటే కొంతమంది డైట్ చేస్తే శరీరం లూజ్ అవుతుంది. అవును, మన డైట్ లో అది అవద్దు. మన ఫుడ్ ఏం చేస్తుందంటే మళ్ళీ పికప్ ఇచ్చేస్తుంది అంట. ఓకే. సో లూజ్ అవ్వకుండా స్కిన్ మళ్ళీ టైట్ గా స్టిఫ్ గా అంటే యంగ్ గా ఎనర్జెటిక్ గా కనిపించాలి అని అంటే ఆరోగ్య డైట్ లో డైట్ తినాలి. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అంటే మాత్రం దాంట్లో ఉన్న కొబ్బరి నూనె తాగాలి. సో ఈ రెండింటి కాంబినేషనే ఆరోగ్య డైట్. అంతే, అద్భుతం. అసలు నిజంగా దీనివల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అన్ని పోతున్నాయి అన్న విషయం అయితే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? నాకు ఓన్లీ థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉంది. సో థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చేస్తుందేమో నాకు తెలిసి. ఓకే. సో టాబ్లెట్ వేసుకుంటారు రోజు మీరు? టాబ్లెట్ వేసుకుంటారు రోజు. టాబ్లెట్ వేసుకుంటున్నారు కదా, ఒక నెల తర్వాత నేను కలుద్దాం మనము. నెల తర్వాత ఆయనంతలో ఆయనే అసలు థైరాయిడ్ లేదు ఏం లేదు టాబ్లెట్ మానేసని చెప్తారు. ఆయన కంపల్సరీ చెప్తాడు కూడా ఆయన, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు నేను చూసిన ఇక్కడ. సో ఈయన చూసిన తర్వాత అది నాకు ఆ నమ్మకం వచ్చేస్తుంది. అండ్ సో ఏదైనా వాకింగ్ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా? చేస్తాం. కొద్దిగా దూరం నడిచిన ఆయాసం అలా వచ్చాను, ఇప్పుడు 1 కిలోమీటర్ ఈజీగా నడుస్తున్నాం.
ఓకే, వెరీ నైస్. సో ఈజీగా 1 కిలోమీటర్ కూడా నడవలేని ఒక శరీరపు భారము, నిజంగా అంటే ఆల్మోస్ట్ 200 కేజీస్ ఉన్నారు ఆయన. సో అంత వెయిట్తో నడిస్తే మోకాలు నొప్పులు, చిప్పలు అరిగిపోవడము, ఇంకా లేని వ్యాధులు రావడము, హార్ట్ అటాక్లు ఇలాంటివన్నీ కూడా ఒబేసిటీ వల్ల వస్తాయి. సో వాటిని రాకుండా ఉండడానికి ఒక మంచి డైట్ తీసుకుంటూ ఆయనకైన ఎనర్జెటిక్గా ఒక 1 కిలోమీటర్ అయినా కానీ ఆయాసం లేకుండా నడవగలుగుతున్నానని చెప్తున్నారు గణేష్ గారు. వెరీ నైస్ అండి, వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్. నిజంగా ఈ డైట్తో మీరు ఇంకా తగ్గాలి, మిమ్మల్ని మేము గుర్తుపడద్దు ఇంకా మీరు సన్నగైపోయిన తర్వాత. మిమ్మల్ని చూసి మేము గుర్తుపట్టకపోతే మాకు సంతోషమే. వెరీ నైస్ సార్, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మీలాగా అందరినీ తయారు చేస్తున్నారు అయితే మీరు. 6 మంత్స్ నా దగ్గర ఉంటున్నారు ఇక్కడేనా నా 6 నెలలు మీ దగ్గర పెట్టుకోండి అన్నారు. మాక్సిమం అంటే చాలా బాగా చేస్తున్నాడు. అవునా? కొంతమంది క్రేవింగ్స్ ఉంటాయండి, మనం కరెక్ట్గా 10 రోజులు కానీ నిలబడ్డాము అని అంటే ఈ ఫుడ్ లోపలికి వెళ్ళి డామినేట్ చేస్తుంది. తిను బాగుంటుంది. ఈ టేస్టింగ్ బడ్స్ ఉంటాయి కదండి, ఇవి చనిపోవడానికి, అంటే ఇప్పటి వరకు తిన్న ఆ టేస్టింగ్ బడ్స్ చచ్చిపోయి మనవి ఆరోగ్య డైట్ టేస్టింగ్ బడ్స్ రావడానికి 22 రోజులు టైం పడుతుంది. 22 డేస్ ఏదైనా సరే 22 రోజులు అండి. 22 రోజులు గానే నిలబడ్డాడు అంటే నాలాగే ఇంకెప్పుడు చేస్తాడు అని. ఇంకెప్పుడు ఇదే ఇదే. సో ఫస్ట్ 22 డేస్ చేయడం కష్టం, ఎందుకంటే మీరు ఇంతకుముందు ఏమేమి తినేటోళ్ళు చెప్పండి నాకు. నిజంగా నేను అంటే డైట్ చేసినప్పుడు అయితే మనం డైట్ చేయనప్పుడు ముందు సో ఇట్లా తిని 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 నాలుకకి బాగా అలవాటు అయిపోయి ఆ టేస్ట్ బడ్స్ ఎప్పుడు కోరుతూ ఉంటాయన్నట్టు, క్రేవింగ్స్ విపరీతంగా. సో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఆయన 6 మంత్స్ ఇక్కడే ఉంటున్నారు. వెరీ నైస్. అండ్ మీ దగ్గర అకామిడేషన్ కూడా బాగుంటుంది కదా సార్? ఎట్లుంటుంది సార్ మీరు చెప్పండి? అకామిడేషన్ కూడా బాగుంటుంది, బాగుంటుందా? కంఫర్టబుల్ గా హాయిగా ఏం ఆపట్లేదు కదా ఆయన మిమ్మల్ని? ఏం ఆపట్లేదు ఆయన, హాయిగా మీరే ఉంటున్నారు. 6 o'clock లేస్తాము, ఆయిల్ టైం బేసిస్ బట్టి ఆయిల్ తీసుకోవడం, 11:30కి మేము ఫుడ్ తీసుకుంటాం. ఓకే, తర్వాత సేపు డిస్కషన్ చేసుకుంటాం. ఇంకా ఆఫీస్ వర్క్ ఉన్న వాళ్ళు ఆఫీస్ వర్క్ చేసుకుంటారు అక్కడ. ఓకే, మళ్ళీ 2 o'clock, 4 o'clock అండ్ 6 o'clock బ్రేక్స్ లో ఆయిల్ తీసుకుంటాం. ఓకే, మధ్యలో బటర్ మిల్క్ అండ్ చికెన్ సూప్, వాళ్ళు చికెన్ సూప్ తీసుకుంటారు మార్నింగ్. ఓకే, నేను వెజ్ వాళ్ళు వెజ్ కంటిన్యూస్ గా తిండి పెట్టి తిండి కూడా అక్కడ పెట్టేస్తానండి. ఒకప్పుడు రాజులు రాసులు పోసేవారు కదా, అలాగే రాసి పోసేస్తానండి అక్కడ. ఎంతైనా తినేయచ్చు అక్కడ, ఉంటుంది చికెన్ ఉంటుంది అన్నీ ఉంటాయి. నీ కడుపు నిండా ఎంత తింటావో తిను, నేను ఉండను కూడా అక్కడ, ఎంత తింటే అంత. మళ్ళీ ఏళ్ళు గొడవ ఏంటంటే, సార్ ఫుడ్ నాకు ఉండట్లేదు సార్, అట్లా కేజీ కొర తినేస్తున్నాడు సార్, కంప్లైంట్లు మళ్ళీ అక్కడ ప్రొద్దుట అదే కంప్లైంట్. అయ్యో అంటే నేను ఉండట్లేదు, పెట్టేస్తున్నాం అక్కడ. ఒకటి వేసేస్తారండి, ఎందుకంటే అలా తిన్నా తగ్గుతారా సార్? ఒకటి చెయ్యాలి కానివ్వండి, మనస్ఫూర్తిగా ఇష్టంగా తింటే ఏ డైట్ అయినా సరే మనస్ఫూర్తిగా చేస్తే తగ్గుతారండి, ఇష్టంగా తింటారు. కానీ నిజంగా నేను తిండి పెట్టి చంపుతాడు తెలుసు ఆయన, నిజంగా. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా చూసిన కదా, పోసుకోమా కొంచెం నెయ్యి పోసేసుకో, ఇంకొచ్చి నెయ్యి పోసేసుకో అని మొత్తం తిండి పెట్టి 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 లావ్ చేయరు, సన్నగా చేస్తారు, హెల్దీగా తయారు చేస్తారు, అదే ఇక్కడ స్పెషాలిటీ. కానీ నిజంగా చాలా హెల్దీగా హ్యాపీగా అవ్వడానికి మీరు 6 నెలలు టైం ఇచ్చారు కదా ఆయనకి. అసలు ఈ 6 నెలల్లో మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోయి మీరు రన్నింగ్ రేస్ లో పాల్గొనేలా తయారవ్వాలని కోరుకుంటున్నాను. 6 నెలలు కూడా మనం ఇచ్చేవచ్చండి, ఇందులో 30 దగ్గరగా ఒక 40-45 కేజీలు తగ్గుతాడండి, 50 వరకు అక్కడికి. ఓకే, ఫస్ట్ తగ్గడం ఈజీ కదా సార్? అంటే ఫస్ట్ అంతా వాటర్ కొంచెం వాటర్ కంటెంట్ వెళ్ళిపోతుంది కదా, ఆ తర్వాత నుంచి నేను చెప్తాను మన దగ్గర ఉన్నాయండి, మన దగ్గర పాన్ డైట్ ఉంది. ఓకే, ఎప్పుడైనా ఏంటి ఆగింది అనగానే ఓ పాన్ వేస్తాను, వేస్తాడు మళ్ళీ కేజీ తగ్గాలి అక్కడ. ఎక్కడ ప్రపంచంలో ఏం డైట్లు అన్ని నా దగ్గర ఉన్నాయండి, ఎవరి దగ్గర లేదు పాన్ సీక్రెట్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇలాంటి సీక్రెట్స్ నిజంగా ఇది నేను కూడా అబ్జర్వ్ చేసిన సార్, బాగా వెయిట్ తగ్గేవాళ్ళు తగ్గిపోతున్నాం అనుకునే లోపు సడన్ గా ఎక్కడో బ్రేక్ పడుతుంది, సేమ్ డైట్ చేస్తున్నప్పటికీ ఆగిపోతుంది వెయిట్, ఇంకా లాస్ అవ్వదు. అసలు ఏంటి ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం అర్థం కాక ఇంకా పిచ్చిలేసి మనకు అర్థం కావట్లేదు ఇది ఇంకా ఎందుకు చేయడం నేనని మళ్ళీ తినడం మొదలు పెట్టేస్తారు చాలా మంది. కానీ ఇలాంటి టైంలోనే కొంచెం శ్రద్ధగా మనం డైట్ ఫాలో అవ్వాలి, అండ్ దానికి గైడ్ గా లక్ష్మణ్ గారు ఉండాలి. వెంటనే చెప్పాలి నాకు ఏమంటే ఆగింది అని అనగానే వెంటనే చెప్తే వెంటనే పాన్ మా పిల్లలు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు, సార్ కేజీ తగ్గాను చాలు. సార్ ఏమంటారు సార్? ఆ పాన్లు చెప్పమంటే
అది చెప్పరు. ఏదో ఒకటి మొత్తం ఏదో పాన్ తినాలంతే, అంతే. పాన్ తినడానికి ఏముంది, హ్యాపీగా తినే. దీనికి కూడా తగ్గలేదు అనుకోండి, వెల్లుల్లి డైట్ అని ఒకటి ఉంటుందండి, ఓన్లీ వెల్లుల్లి డైట్. ఓకే, అది ఇంకా ఏకే పాటిజం అన్నమాట. సో వెల్లుల్లి తింటే విపరీతంగా ఫ్యాట్. కాదులేండి, అది వేరే సీక్రెట్, అది తర్వాత మాట్లాడుకుందాం. అస్సలు చెప్పట్లేదు చూసారు, అసలు మీకు అసలు ఆప్షనే లేదు. ఒకవేళ సన్నగా అవ్వాలి, అది కూడా హెల్దీగా తగ్గాలి అనుకుంటే ఆరోగ్య డైట్కి రావాల్సిందే. మాధాపూర్లో ఉంది వీళ్ళ ఆఫీస్, తప్పకుండా రండి. వీళ్ళకి సంబంధించిన నంబర్లు కూడా మనకి స్క్రీన్ పైన కింద అలా అలా వెళ్తూ ఉంటాయి, చూడండి, నోట్ చేసుకోండి, కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, రండి, లక్ష్మణ్ గారిని కలవండి. ఆయనతో మాట్లాడుతుంటేనే మీకు ఒక ఏమంటారు, ఒక ప్రోత్సాహం, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో దాంతో మీరు డైట్ స్టార్ట్ చేసేయచ్చు అండ్ అందరూ కూడా హెల్దీ అయిపోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.